ఈ మధ్య మీ మీద ఏదో దాడి జరిగినట్టుంది, టీడీపీ కార్యాలయం మీద అటాక్ జరిగిన సమయంలో ఆ రోజు మీ కారు అద్దాలు పగలగొట్టడం, మేము వెంటబడి కారు వెంటబడి ఆ విజువల్స్ కూడా వచ్చాయి. ఏంటి అంత సివియర్గా ఎందుకు పోయింది పరిస్థితి? ఇది ఏంటంటే సార్, ఇది దీంట్లో రెండు ఇష్యూస్. అదేదంటే అప్పుడు ఎలక్ట్రికల్ ఆ సర్చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంచి ఈ పేదవాళ్ళకి ఇన్ని యూనిట్స్ దాటితే వాళ్ళు మిగతా ఎలిజిబిలిటీ పోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది యూనిట్ల వరకు, 20 యూనిట్ల వరకు ఇచ్చారనుకోండి, 22 యూనిట్లు దాటిందనుకోండి, వీళ్ళకి వేరే వచ్చి ఇన్సెంటివ్స్ పోతాయి. వీళ్ళు ఏం చేస్తారు, కావాలనే 2-3 యూనిట్లు కాల్ చేసి చూపించుకొని ఇన్సెంటివ్స్ అంతా ఆపేస్తున్నారు. దీని మీద ధర్నా చేయాలని చెప్పి మేము రేణుగుంటలో ఒక 2 గ్రామాలకు వెళ్ళాం సార్. గ్రామాలకు వెళ్తే వాళ్ళందరూ కూడా పాజిటివ్గా మాట్లాడుకొని, అయ్యా ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, సరే మేము ధర్నా చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, ఇప్పుడన్నా మీకు అర్థమైందా అని చెప్పి ఒక్కొక్క గ్రామం తిరుగుకుంటా రేణుగుంటకు వచ్చాం. 2 గ్రామాలు అయినాయి, రేణుగుంటకు వచ్చాం. రేణుగుంటకు వచ్చి టౌన్లో చేద్దామని చెప్పి మేము ఒక 40 మంది 50 మంది ఉన్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని దండేసి పోయి అన్ని షాపుకు పోయి, అన్న ఇటు అన్యాయం జరుగుతుంది, ఇటు జరుగుతుంది, మీ పరిస్థితి ఏంది, మీకు ఎలక్ట్రికల్ ఎంత వస్తుంది అని 2 షాపులు తిరిగాం. 3 షాపులు పోయే లోపలికి వెనక నుంచి పోలీసు వాళ్ళందరూ దోస్తున్నారు. మేమనుకున్నాము వీళ్ళు జనరల్గా పోలీసు వాళ్ళు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ కదా, మన వాళ్ళని ఏమైనా దోస్తున్నారేమో, సరే ఎండకొందిలే వీళ్ళు ఆపుతున్నారులే, వెళ్ళిపోదాం అనే ద్వారంలో మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము. వెనక చూస్తే దేవుడు 200 మంది, అప్పటి వరకు ఎవరు లేరు. ఎడ్మినిస్ట్రేటర్ వచ్చారు, వచ్చి రాలేశారు. రాలేసే లోపలికి నాకు ఫస్ట్ అర్థం కాలేదు, చూసారు రాళ్ళు పోతున్నాయి, నెత్తి నుంచి చెప్పుపోయింది ఒకటి. ఏంది రాని చూసి చూసారు, జనాలు ఫుల్గా పోలీసు వాళ్ళు ఆపుతున్నారు. ఆపుతుంటే వాళ్ళు వచ్చిన కొట్టడానికి వచ్చినారు, మన వాళ్ళు కూడా వచ్చి ఏదో ఆపారు. అంతా అయింది, నాకు కూడా రాళ్ళు వేసి రాళ్ళు ఈపి మీద కొట్టినారు. వేసి కొట్టిన తర్వాత మేము సరేలే వీళ్ళతో ఎందుకు గొడవలు, రౌడీజం ఎందుకు వచ్చిన గొడవలు. జనాలు అప్పుడుగా ఫస్ట్ టైం సార్ కాళహస్తిలో ఈ ఆర్జీవీ సినిమాల టైపులో షటర్లు వేసుకుంటా వాళ్ళు పారిపోతా, సినిమాటిక్ టైప్లో వెరీ డ్రామాటిక్ సేమ్ యాజ్ మూవీ. ఈ శివ సినిమాలో వారు అటాక్ చేసే ఆ టైప్లో అందరూ షటర్ గిటర్ వేసుకొని మరి ఇట్స్ సడన్ అటాక్. అంటే వాళ్ళు పకడ్బందీకి వచ్చారా లేకపోతే మీకైతే 20 మంది 30 మంది 40 మంది కూర్చొని వాళ్ళు టక్మని రాడు, మనం పోతున్నాం సరే అని అటాక్ అంతా అయింది. కొట్టినారు, అంటున్నారు సరే అక్కడి నుంచి వేరే గ్రామం పోవాలి. ఆ గ్రామంలో ఏంది, ల్యాండ్ ఇష్యూ మీద ఫైట్ చేయాలి. అక్కడ అనాసంపల్లి రేణుగుంట మండలం, అక్కడ దగ్గర 29 ఏకర్స్ పొలం, వర్త్ 275 క్రోర్స్ ప్రైమ్ ప్రాపర్టీ. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే సార్, ప్లాన్ చేసుకొని ప్లాట్లు వేసేసి మరి అడ్వాన్స్ తీసుకున్నారు సాధారణ. అదేంది, ఇది యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఆల్రెడీ కోర్టుకుంది, కోర్టు ఇచ్చింది, ఎక్కడో హైకోర్టులోనే ఎక్కడో వీళ్ళకి ఫరక్ వచ్చింది. ఏమని ఎంక్వైరీ చేసి ఇది గవర్నమెంట్ లాగా ల్యాండ్ లాగా లేదు, ఎంక్వైరీ చేసి ఫైనల్ చేయండి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఐ థింక్ ఇన్ సమ్ లోకల్ కోర్ట్ ఇన్ తిరుపతి. దాన్ని బేస్ చేసుకొని ఎంఆర్ఓ వీళ్ళతో కొల్యూడ్ అయ్యి, అక్కడ పోలీసు వాళ్ళతో కొల్యూడ్ అయ్యి, ప్రెస్ వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళు ప్లాటింగ్ చేసుకుంటా స్లోగా డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. మేము ఇది అయిన తర్వాత అక్కడ పోయి అక్కడ చేయాలి ధర్నా చేయాలి. అక్కడ ఇది అయిపోయిన తర్వాత దిస్ వాజ్ అరౌండ్ 2:33 o'clock అండి, అరౌండ్ 4:35 ఆ 4 ఇళ్ళు తిరిగేసిన తర్వాత 4:35 o'clock ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి. అక్కడ రానికుండా ఈ గొడవ తర్వాత మాకు అర్థమైంది. సరే గొడవ అయింది కదా, అక్కడ పోదాం బయలుదేరు మేము ఇంకో 2-3 కార్లలో, వాళ్ళు మిగతా వాళ్ళు అక్కడ రమ్మను. అక్కడ పోయేలా వచ్చి మొత్తం కార్ అద్దాలు అంతా ఏర్పడిశారు, నా చొక్కా చింపడం, నన్ను కొట్టడం ఇదంతా చేశారు. చేసిన తర్వాత బెస్ట్ జోక్ ఏంటంటే, కొట్టింది వాళ్ళే, కార్ అద్దాలు కొట్టింది వాళ్ళే, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇలాంటివి 4 కేసులు పెట్టారండి. మనం కూడా నేను కూడా ఇమీడియట్గా ఎస్పీ హౌస్కి వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేసి ఎస్పీ గారికి, ఐ థింక్ అప్పుడు రమేష్ గారు ఎవరు ఉన్నారు, వారికి లెటర్ ఇచ్చి ఇటు జరిగించాలని చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఎక్కడైతే దెబ్బలు తగిలి అవన్నీ చూపించుకొని అది చేసుకొని ఎమ్మెల్సీ అంటారు, అది ఉంటేనే రికార్డ్ చేస్తారు,
ఎమ్మెల్సీ చేసుకొని బయట వస్తున్నా. బయట వస్తుంటే సడన్గా అక్కడ ఒక 40-50 మంది ఈయన ఎక్కడో చూసినట్టు చూస్తే ఎంపీ గారు డైరెక్ట్ నా కార్ మీద పడిపోయి పక్కన జనాలు వేసుకొని డౌన్ డౌన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అని ఎందుకు డౌన్ డౌన్ చేస్తున్నారా ఎందుకు జిందాబాద్ చేస్తున్నారు అడిగితే ఆన్సర్ లేదు జగన్మోహన్ డౌన్ సుధీర్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ ఎవరు గురుమూర్తే గురుమూర్తి కొత్తగా ఎంపీ అయ్యాడు నేను చెప్పాను పక్క పెట్టి బహుమానికి ఇంగ్లీష్ అర్థమవుతుంది లేదా తెలియదు కానీ చెప్పాను సార్ ఫిజియోథెరపిస్టు అంటే ఐ డోంట్ థింక్ సో ఈస్ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ ఈజ్ నాట్ ఎ డాక్టర్ సో బేసికలీ ఐ డోంట్ గో డీప్ ఇన్ టు ఆల్ దట్ బట్ జగన్మోహన్ రెడ్డి ఫిజియోథెరపిస్ట్ సార్ ఆయనకి ఇది ఇచ్చినాడు ఈయన అదృష్టం బాగుంది ఇచ్చినాడు యాక్చువల్లీ వాళ్ళ అమ్మా నాయన మా నాన్న మా అమ్మగారికి అంత పెద్ద ఇష్టం అంత ఆప్త మిత్రుడు వాళ్ళు మా నాయన అంటే వాళ్ళకి అంత ఇష్టం ఎవరు వాళ్ళ అమ్మా నాయనకి ఆ గురుమూర్తికి టికెట్ ఇచ్చిన రోజు కూడా వారికి మా వల్లే వెళ్ళి పెన్షన్ ఇప్పిస్తున్నారు మన దగ్గరే దగ్గర ఉండి పేరు సో మంచి మంచి వ్యక్తులు వాట్ ఎవరు గురుమూర్తి గారు కూడా దేవంటి గుడ్ మ్యాన్ అతను చేసే ఇది అతనికి ఉంటుంది ఐ వాంట్ డినై ఎనీథింగ్ బట్ అమాయకుడు ఇప్పుడు కూడా ఒక ఎంపీ అంటే ఎంత హుందా అతను ఉండాలా ఆయన వచ్చి కారు పడతాడా ఆయన డౌన్ ఉంటాడా అంటే జగన్ మీద భక్తి చూపించుకోవాలి కదా సార్ ఆ రకంగానా ఇంకో రకంగా చేయండి నేను చెప్పాను సార్ మీరు ఒక ఎంపీ గారు ఇట్లా దిగి చెప్పి ఇమ్మీడియట్ చెప్పాను ఇంకా అరుస్తూనే ఉన్నాడు వీళ్ళు అరుస్తున్నారు వాళ్ళు అరుస్తున్నారు చెప్పాను సార్ మీరు ఒక ఎంపీ గారు హుందాతనంగా బిహేవ్ చేయాలా ఈ రకంగా ఏంది మీ ప్రాబ్లం ఏంటంటే మీరు వెళ్ళి మా వాళ్ళని గుద్దేశారు మా వాళ్ళని హత్యాప్రయత్నం కొట్టింది వాళ్ళు చేసింది వాళ్ళు హత్యాప్రయత్నం చేయరా ఆడ సీసీటీవీ ఫుటేజ్ దొరికినాయి అవన్నీ కూడా మీకు ఇస్తాను లేదు మీరు మా ఎమ్మెల్యే గారికి మా సీఎం గారికి క్షమాపణ చెప్పాలా అదే టైంలో ఎవరో సీఎం గారిని అదే బోజడికే అది అన్నాడు పట్టాభి గారు ఏదో తిట్టారంట అది నాకు తెలియదు తిట్టినట్టు ఎందుకంటే నేను ఈ గొడవలని నేనున్నా పట్టాభి తిడితే నన్ను సారి చెప్పమంటాడు దాని దాని రిఫ్లెక్షనే కదా ఇది గొడవ అంతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కదా అందులో భాగంగా ఇది ఈ చేశారు సార్ రకంగా వాళ్ళు దే నీడ్ సమ్ పాయింట్ ఆఫ్ అజెండా టు హిట్ ఎవ్రీబడి వాళ్ళకు ఒక కాజ్ కావాలా ఒక రీజన్ కావాలా దాన్ని కూడా సమర్థిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.